ఎమ్మెల్యేగా కప్పుల ఈశ్వరి ఎన్నిక చేలదంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టులో వేసిన పిటిషన్తో ఇవాళ స్ట్రాంగ్ రూమ్ తెరుచుకోనుంది రెండు వేల పద్దెనిమిదిలో ధర్మపురిలో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్థి కోర్టును ఆశ్రయించారు లక్ష్మణ్ కుమార్ న్యాయపోరాటంతో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ కొన్ని గంటల్లో తెరుచుకోనుంది నాలుగు వందల నలభై ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలవడంతో అవకతవకలు జరిగాయని ఆరోపించారు లక్ష్మణ్ కుమార్ హైకోర్టు ఆదేశాలతో జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ఈవీఎంలను భద్రపరిచిన వీఆర్కే కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ను ఇవాళ ఉదయం పది గంటలకు ఓపెన్ చేయబోతున్నారు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న డాక్యుమెంట్స్ ను నిర్ణీత గడువులోగా హైకోర్టుకు నివేదించాలని ఆదేశాలున్నాయి రెండు వందల అరవై ఎనిమిది ఈవీఎంలున్న స్ట్రాంగ్ రూమ్ లో కీలకం కానుంది పదిహేడు డాక్యుమెంట్ నాడు ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని కొప్పుల ఈశ్వర్ కు అధికారులు సహకరించాలని లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు రీకౌంటింగ్ చేయాలంటూ న్యాయపోరాటం చేస్తున్న లక్ష్మణ్ కుమార్ గతంలో ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించి సంచలనం సృష్టించారు అయితే మంత్రి కొప్పుల ఈశ్వర్ రీకౌంటింగ్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో తిరిగి ఓట్ల లెక్కింపు చేయలేదు హైకోర్టు ఆదేశాలతో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను సోమవారం తెరవనున్నారు అధికారులు సెవెంటీన్ సి డాక్యుమెంట్స్ పరిశీలన తర్వాత కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే ఆసక్తిగా ఉంది